పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఎంతవరకు తండ్రి విలువైన మీ మాటలతో పాటలతో ప్రార్థనతో మా హృదయాలను వెలిగించినందుకు స్తోత్రం తండ్రి ఇక మీదట మరికొన్ని సంగతులు మీ మాటలలోని మాధుర్యాన్ని రుచి చూడడానికి మాకు అనుగ్రహించమని మీ పిల్లలముగా మమ్మల్ని బలపరిచి మీ కృపల భద్రపరిచి జ్ఞానముతో వివేకముతో నింపమని దయగల దేవ మీ సత్యవాక్య ప్రకాశము చేత ప్రతి ఒక్కరి హృదయాలను వెలిగించమని మీ దేనదాసునైనా నాకు మీ ఆత్మ సహాయంను అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లలారా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం మీరు భోజనం చేసినా పానం చేసిన మీరేం చేసినా అది దేవుని మహిమ కొరకు చేయాలి కాబట్టి మనం మన గృహాలలో జరిగే కార్యక్రమాలు కానివ్వండి స్వార్థ కార్యక్రమాలు కానివ్వండి లేక మరి ఏదైనా కానివ్వండి ప్రభువును మహిమపరచడానికి మనం అందరం సంసిద్ధులుగా ఉంటూ ప్రభు నామాన్ని మహిమపరిచే ఒక గుంపుగా సంఘముగా బ్రతుకుతున్నాం ఈరోజు మన సంఘానికి చెందినటువంటి చిన్న బిడ్డ చిన్న కుమార్తె రంగోజీ కుమార్తె స్త్రీధర్మ ప్రారంభ వేడుకలో వాక్యాన్ని వినిపిస్తున్నాం వింటున్నాం క్రైస్తవులుగా మనం ఏం చేసినా సరే అది వివాహమా లేకపోతే స్త్రీధర్మ ప్రారంభ వేడుక లేకపోతే ఏదైనా పుట్టినరోజా లేదా ఏదైనా పెద్ద కార్యమా ఇలా ఏదైనా కానివ్వండి దిన కార్యక్రమంతో సహా ఏ కార్యక్రమం అయినా కానివ్వండి జ్ఞాపకార్థ కూడిక ఏదైనా కానివ్వండి వివాహంతో సహా అన్నింటి దగ్గర మనం వాక్యాన్ని వినిపిస్తూ ఉంటాం లేకపోతే మన గృహప్రవేశ కూడిక కానివ్వండి వాక్యాన్ని వినిపిస్తూ ఉంటాడు కృతజ్ఞత కూడికలు కానివ్వండి అక్కడ వాక్యం వినిపించబడాలి అనే సదుద్దేశంతో ప్రతి క్రైస్తవుడు ఉంటాడు ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి క్రైస్తవ కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సింది మనం మన దినాన్నే కాదు వాక్యంతో ప్రారంభించవలసింది మనం మన జీవితంలో జరిగే కార్యక్రమాలలో కూడా వాక్యాన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి ఎప్పుడైతే వాక్యంతో మనం మమేకం అవుతామో వాక్యము అనగానే మన పాదాలకు దీపం పాదాలకు దీపం అంటే వాడుక భాషలో చెప్పాలంటే నువ్వు ఎలా బతకాలో చెప్పేది నువ్వు ఎలా బతకూడదో చెప్పేది నువ్వు ఎలా ఉండాలో చెప్పేది వాక్యం నువ్వు ఎలా ఉండకూడదో చెప్పేది వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని మన జీవితాల్లోకి మన సంతోషాల్లోకి మన ఆనందాల్లోకి చివరికి మన దుఃఖ సమయంలో కూడా ఆ వాక్యాన్ని తెచ్చుకొని పెట్టుకుంటున్నావు అంటే కారణం ఆ వాక్యం మన జీవితాన్ని ప్రభావితం చేసి ఎలా నడవాలి ఎలా నడవకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు ఇవన్నీ మనకు నేర్పించేదే వాక్యం ప్రిలర ఈ అనంతమైన విశ్వంలో ఈ చిన్న నలుసు లాంటి భూమి మీద అంతకంటే చిన్న నలుసులాంటి మనిషికి దేవుడు అవకాశం ఇచ్చి నాయనా మీరు నా కొరకు బ్రతకండి అని తెలియజేశారు పత్రికలో ఒక విలువైన మాట వ్రాయబడింది చాలాసార్లు ఆ మాట మనం చదివాం జ్ఞప్తికి తెచ్చుకున్నాం మరొకసారి ఆ మాట మనం చూస్తే ప్రియమైన దేవుని ప్రజలారా పత్రిక పదవ అధ్యాయము ఆరో వచనం ఐదో వచనం నుంచి చూద్దాం పత్రిక పదవ అధ్యాయము ఐదో వచనం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈ లోకమందు ప్రవేశించడం అంటే పరలోకం నుండి భూమి మీదకు శరీరధారిగా రావడం ఈ లోకమందు ప్రవేశించినటువంటి అర్థం ఏంటి పరలోకం అనే ఒక మహాలోకం నుంచి తండ్రి సన్నిధిలో నుండి ఈ భూమి మీదకు శరీరదారిగా రావడం ఆ విషయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశంలో ఇక్కడ వ్రాయబడుతోంది పౌలు గారు వ్రాస్తున్నారు చదవండి ఇలా చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి జాగ్రత్తగా పాయింట్ మీరు చూడాలి ఏసుక్రీస్తు ప్రభు ఒక్కరికైనా శరీరం అమర్చబడింది మన అందరికీ అమర్చబడిందా మనందరికీ అమర్చబడింది ఆయన మరే గర్భంలో ఎన్ని దినాలు ఉన్నాడో మనం కూడా మన తల్లి గర్భంలో అన్ని దినాలే ఉన్నాం అర్థమైందా యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని దినాలైతే మరే గర్భంలో ఆ ఆకారాన్ని శరీరాన్ని తండ్రి ద్వారా తెచ్చుకున్నారో మనం కూడా ఆ పరలోకపు తండ్రి ద్వారా మన తల్లి గర్భాల గుండా ఈ శరీరాన్ని తెచ్చుకుని లోకానికి వచ్చాం ఇది ఒక వింతైన విషయం విచిత్రమైన విషయం ఆ విషయాన్ని ఆలోచిస్తుంటేనే దావిది గారికి భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి కలుగుచున్నవి అన్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తంలో కాబట్టి నాకొక శరీరమును అమర్చితివి తర్వాత పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని ఒక శరీరధారిగా వచ్చినటువంటి జ్ఞానవంతుడైనటువంటి జ్ఞానానికి నిలయమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ అంటున్నారు తండ్రి నాకు శరీరాన్ని అమర్చావు ఈ శరీరాంతో ఈ శరీరంతో నీ చిత్తం నెరవేర్చడానికి వ్రాయబడిన ప్రకారంగా వ్రాయబడిన ప్రకారంగా నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను మీకు అర్థం అవ్వాలి ఆ మాటల్లోని సారాంశం ఎందుకు వచ్చామట శరీరాల్లోనికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఏదైతే రాసుకున్నారో అది నెరవేర్చడానికి ఇప్పుడు చెప్పండి దేవుడు మీరు పాడైపోవాలని రాస్తాడా చెప్పండి రాస్తాడా రాయుడు మీరు చెడిపోవాలని రాస్తాడా రాయుడు మీరు కుళ్ళుతో ద్వేషంతో కక్షతో అసూయతో క్రోధంతో దౌర్భాగ్యకరమైన లక్షణాలతో ఒకరినొకరు చూడలేని ఒకరు చూడలేని పైశాచికత్వపు ధోరణితో ప్రేమ లేకుండా దయ లేకుండా కరుణ లేకుండా జాలి లేకుండా నిత్యం కొట్టుకు చచ్చిపోతూ నిత్యం ఒకరి మీద ఒకరు ద్వేషం చిమ్ముకుంటూ ఒకరి మీద ఒకరు అసూయ చూపులు చూసుకుంటూ క్రూరత్వంతో రగిలిపోవాలని రాస్తాడా చెప్పండి రాస్తాడలాగా రాయడు అలాంటి రాతలు ఆయన దగ్గర ఉండవు అలాంటి ఆలోచనలు మీ పట్ల ఆయనకి లేవు ఆయన ఆయనకున్న ఆలోచనల్లా ఏంటంటే నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం నా పిల్లలు కూడా అలాగే ఉండాలి మనం మన పిల్లల్లో మన పిల్లల్లో అదే కదా కోరుకుంటాం మీ అందరికీ పిల్లలు ఉన్నారు మీ అందరి పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు ఇప్పుడు రంగోజీ బిడ్డ బాగుండాలనే కోరుకుంటాడు ఎవరి అడుగుపెట్టింది రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా ఉండాలి ఇంకా మంచిగా బ్రతకాలి ఇంకా గొప్పగా బ్రతకాలి మా కుటుంబానికి పేరు తెచ్చే విధంగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి మంచి జీవితం జీవించాలి అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలి అనేక మందికి ఆదర్శంగా ఉండాలి ఎందుకంటే బిడ్డ పెరిగి పెద్దదవుతోంది పెరిగి పెద్దదవుతున్నటువంటి బిడ్డ దేవునికి మహిమకరంగా జీవించాలని ఒక తండ్రిగా తల్లిగా వాళ్ళు కోరుకుంటారు తప్ప మా బిడ్డ పాడైపోవాలి మా బిడ్డ చెడిపోవాలి మా బిడ్డ నాశనం అయిపోవాలి మా బిడ్డ పది మందిని నాశనం చేయాలి ఇష్టం వచ్చినట్టుగా సమాజంలో పెరగాలి తిరగాలి అని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు మనం ఒకవేళ తండ్రి తప్పు చేసిన ఒకవేళ తల్లి తప్పు చేసిన తప్పుదారిలోకి వెళ్ళినా పిల్లలు మాత్రం ఎలా ఉండాలనుకుంటారు ఆ దారిలోకి వెళ్ళకూడదు అనుకుంటారు మానవంగా మానవులుగా మన నైజం అందుకే మీరు చెడ్డవారే ఉండేవి మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకున్నారన్నాడు ప్రభు మంచి ఈవులనియ నిరిగి ఉండగా అన్నారు ఏమన్నారు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారట మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారట అంటే దేవుడు కూడా మరి తన పిల్లలు బాగుండాలని రాసుకుంటాడు తప్ప ఆయన చిత్తంలో చెడిపోవాలని రాసుకోడుగా ఇప్పుడు ఈ బిడ్డ విషయమై తండ్రి చిత్తం ఏంటంటే ఆ బిడ్డకు కూడా అమ్మా నాన్నల గర్భంలో తొమ్మిది నెలల పాటు నిర్మాణం జరిగింది అమ్మా నాన్నల ద్వారా తల్లి గర్భంలో తొమ్మిది నెలల పాటు నిర్మాణం జరిగింది ఈ తొమ్మిది నెలల నిర్మాణం దైవకృప వల్ల దైవానుగ్రహం వల్ల జరిగిందన్న వాస్తవం మనందరికీ తెలుసు ఇక్కడ కూర్చున్న మీకు తెలుసు నాకు తెలుసు మనందరికీ తెలుసు ఈ కాలగర్భంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు లేదా డబ్బు వెంట పరిగెత్తే ఆలోచనలు లోకం వెంట పరిగెత్తే ఆలోచనలు లేదా లోక సంబంధమైన కోరికలు వెంట పరిగెత్తే ఆలోచనలు ఒకవేళ ఎవరికైనా వస్తే రావచ్చేమో కానీ అదంతా కూడా ఎండమావిలో నేళ్ల కోసం వెతకడం లాంటిదే ఎందుకంటే మంచు కరిగిపోయినట్టుగా మన శరీరం మన దేహం మన ప్రాణం మన ఆత్మ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాయి మంచు ఎంతసేపు ఉంటుంది సూర్యరశ్మి వచ్చేంతవరకు ఉంటుంది ఎప్పుడైతే సూర్యుని వేడిమి ఆ కిరణాలు మంచును తాకుతాయో మంచు అలా ఆవిరైపోతుంది ఆ తర్వాత మనకి చూద్దామంటే మంచు కనబడదు అదేవిధంగా మానవ దేహం కూడా ఇక్కడ ఉన్నంతకాలం అడియాసలు కలిగి తిరుగుతారు నేను ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవాలి నేను ఏదో సంపాదించేయాలి నేను ఎంతో ఎదిగిపోవాలి నేను ఇంకా ఏదో చేసేయాలి నేను ఇంకా ఎక్కడికో పరిగెత్తేయాలి ఏదో దేశం వెళ్ళిపోవాలి అక్కడ ఒక అనొక సంవత్సరం ఉండి వ్యాపారం చేసే లాభం సంపాదించము రెండని చెప్పుకున్న వారలా రా రేపేమి సంభవించునో మీరు ఎరుగరు ఇది మానవుని ఆలోచన మానవుడు ఎప్పుడు కూడా నేను అలా అయిపోవాలి ఎలా అయిపోవాలని కోరుకుంటూనే ఉంటాడు తప్ప ఉన్నదాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుందామని అనుకోడు నువ్వు ఇక్కడ ఉన్న పనిని సక్రమంగా సద్వినియోగం చేసుకునే వాడివి ఇక రాబోయేది ఏదో ఎక్కడికో వెళ్ళి ఉద్ధరించేస్తానంటే అక్కడికి వెళ్ళి ఏం చేయగలవు నువ్వు ఏం చేయలేవు కాబట్టి ఉన్న దానిని అనగా మన కళ్ళ ముందు ఉన్న దానిని సద్వినియోగం చేసుకోవాలంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయన చిత్తాన్ని భూమి మీద ఉండగానే నెరవేర్చాలి ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి ఆయన చిత్తానుసారంగా మొన్న మధ్య ఒక కుమార్తె తన తండ్రిని పట్టించుకోకుండా వదిలేసింది కోర్టు దాకా వెళ్ళింది కేసు అంటే అన్నీ దోచుకుని వదిలేసింది అనమాట కోర్టు దాకా కేసు వెళ్ళినప్పుడు న్యాయమూర్తి మాట్లాడుతూ అన్నాడు ఈరోజు నువ్వు బోన్లో నిలబడ్డావమ్మా నువ్వు అలా నిలబడటానికి పునాది మీ నాన్న అన్నాడు ఎక్కడా నీ కాళ్ళ మీద బోన్లో నువ్వు నిలబడడానికి పునాది వేసింది ఎవరు మీ నాన్న కాదా నువ్వు చెప్పగలవా కాదని నేను చదివించింది మీ నాన్న నీకు ఉద్యోగం వచ్చేలా చేసింది మీ నాన్న నీకు పెట్టుబడి పెట్టింది మీ నాన్న నీకు డబ్బులు ఇచ్చింది మీ నాన్న నీకు బట్టలు కొన్నది మీ నాన్న నీకు అనారోగ్యం వస్తే మందులు వేయించింది మీ నాన్న నీకు ఒక ఇల్లు గట్టి పెట్టింది మీ నాన్న ఎవడో వచ్చి నీ వయసు వచ్చిన తర్వాత నీ మీద పడి నిన్ను పాడు చేయకుండా ఎవడో వచ్చి నిన్ను మోసం చేయకుండా నీకు ప్రొటెక్షన్ ఇచ్చింది మీ నాన్న ఇన్ని విధాలుగా కాపాడుకున్న నాన్నకి వృద్ధాప్యంలో అన్నం పెట్టడానికి కూడా నీకు ఇష్టం లేదంటున్నావంటే నువ్వు ఒక దుర్మార్గురాలివి నువ్వు ఒక క్రూరు రాలివి నువ్వు చేసిన మేలు మర్చిపోయినటువంటి అన్యాయస్తురాలివి కాబట్టి నీకు ఫైన్ అయ్యాలి అని చెప్పి ఆ జడ్జి తీర్పిచ్చాడు మీ నాన్నకు నువ్వు ఇంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది అని ఈ విషయాన్ని లోక సంబంధమైన న్యాయాధిపతి ఇంత చక్కగా ఆలోచిస్తే మరి దైవ సంబంధంగా ఒకసారి ఆలోచిద్దాం మనం కూడా శరీరాన్ని ఇచ్చింది తండ్రి చేతులు ఇచ్చింది ఆయనే చూపించింది ఆయనే మెదడు ఆలోచన ఆయనదే దీ శరీరానికి కావలసిన తిండి కోసం ఒకవేళ ప్రకృతిలోకి వెళ్ళి వెతికితే అది కూడా ఆయే ఆ అరటి చెట్టు పండింది అరటి పళ్ళు ఇచ్చింది ఆయన ఆయన వల్లే లేకపోతే ఆ అరటి చెట్టుకు పండే గుణం ఎలా ఎవరు ఎలా వచ్చింది మనకేం తెలుసు మట్టిలో నాటితే మొక్క పెరగడం ఏంటి మొక్క పెరిగి మనకు కావాల్సిన భోజనం పెట్టడం ఏంటి వింతే కదా చేలోకి వెళ్ళి విత్తనాలు చల్లితే మొక్కలు పెరగడం ఏంటి ఆ మొక్కల్లో నుంచి అనేకమైనటువంటి గింజలు రావడం ఏంటి వాటిని వండుకుని మనం రకరకాలుగా తినడం ఏంటి ఆశ్చర్యమే కదా ఈ ప్రకృతిలో పళ్ళు కానివ్వండి లేకపోతే తినేటువంటి మాంసాహార పదార్థాలు కానివ్వండి లేకపోతే మనకు కనబడుతున్నటువంటి ఆకుకూరలు కానివ్వండి కాయగూరలు కానివ్వండి ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు తింటున్నాం మనం ఎన్ని గింజలు ఎన్ని ధాన్యాలు ఇవన్నీ కూడా మనకు కావాలని ప్రభువు ఏర్పరిచాడు సో ఇక్కడ మనం కష్ట మనం మన కష్టమంటూ ఏది లేదు అన్నీ సమకూర్చబడి ఉన్నాయి ఇక్కడ అన్నీ అమర్చబడి ఉన్నాయి ఇక్కడ అందుకే శరీరమును అమర్చడంతో పాటు శరీరానికి కావలసిన సమస్తాన్ని దేవుడు ఏం చేశాడు అమర్చిపెట్టాడు అందుకే నీవు నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు ఇప్పుడు చెప్పండి మరి ఆ కుమార్తె బోన్లో నిలబడినప్పుడు న్యాయాధిపతి అడిగినటువంటి లేదా జడ్జి అడిగినటువంటి ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో మనల్ని కూడా దేవుడు బోన్లో నిలబెట్టి ప్రశ్నలు అడిగితే ఆ ఇహలోకపు తండ్రి కంటే కూడా పరలోకపు తండ్రి మన కోసం చేసింది చాలా ఎక్కువగా కనబడదా మీరు చెప్పండి యహలోప యహలోకపు తండ్రి కంటే కూడా పరలోకపు తండ్రి మన కోసం చేసిందే చాలా ఎక్కువ అంత గొప్ప ప్రేమతో అంత గొప్ప దయతో అంత గొప్ప కృపతో దేవుడు మనల్ని బలపరిచి ఈరోజు మనల్ని ఈ స్థితిలో నిలవబెడితే మన శరీరాన్ని మనం ఆయన చిత్తానుసారంగా వాడాలా వద్దా వాడాలి అలా వాడాలి అన్న ఆలోచన యవ్వన దశలోనికి ప్రవేశపెట్టబడిన ప్రతి బిడ్డకు మనం నేర్పించాలి ఎందుకంటే ఇప్పటి వరకు బాల్యదశ కాబట్టి అది చూసి చూడనట్టు పోతుంది అఫ్కోర్స్ ఇది కూడా బాల్యదశే ఇంకా మునుముందుకు ఇంకా పెద్దవారు కావాలి మెదడులో కానివ్వండి శరీర రూపకంగా కానివ్వండి ఇంకా వాళ్ళు ఎదగాలి ఎదుగుతారు కూడా సో అలా ఎదిగే క్రమంలో వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పించి బాల్యదినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి యవ్వనుడా నీ యవ్వన దశలో దుర్దశ రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరాలు నీ జీవితంలో రాకమునిపే నీ బాల్య దశలోనే సమయం ఉండగానే దీపం ఉండగానే నీ ఇంటిని నువ్వేం చేయాలి చక్కబెట్టుకోవాలి చక్కదిద్దుకోవాలి జాగ్రత్తగా బతకాలి ఇది ఆ పిల్లలకు మనం నేర్పించాలి ఎందుకంటే దేవుడు మనకి చక్కటి బహుమానాన్ని ఇవ్వాలనుకుంటున్నారు మనం చేజేతులారా దాన్ని పాడు చేసుకోవాలనుకుంటున్నాం నిజం ప్రియులారా దేవుడు మనకి చక్కటి బహుమానాన్ని ఇచ్చి మనల్ని బలపరిచి మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి అనుకుంటున్నారు కానీ మానవుడు అది గ్రహించక దాన్ని అర్థం చేసుకోక చేజేతులారా తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు చాలా చిన్నదండి జీవితం కొవ్వొత్తి కరిగిపోయినట్టుగా కరిగిపోద్ది మనం ఏదో ఉందనుకుంటున్నాం కొవ్వొత్తి కరిగినట్టే కరిగిపోద్ది ఇక్కడ యాభై ఏళ్ళు మీద పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అదిగో ఆ వెనక నుంచి చూస్తుంటే యాభై ఏళ్ళు మీద పడ్డ వాళ్ళు చాలామంది ఇక్కడ కూర్చున్నారు దాదాపు యాభై ఏళ్ళు దగ్గరకు వచ్చేసాయి లేదా నలభై ఏ ఐదు ఏళ్ళు పై పైబడిపోయాయి అంటే ఇంకొక ఐదు ఐదు ఆరు ఏళ్ళలో అర్ధ సెంచరీ పూర్తయిపోద్ది అంటే యాభైకేళ్ళు పోతారు యాభై ఏళ్ళు మీ జీవితంలో ఎలా గడిచాయని ఎవరినైనా అడగండి వాళ్ళు వెంటనే చెప్పే సమాధానం ఏంటి తెలుసా కళ్ళ గడిచిపోయిందని అంటారు ఎలా గడిచిపోయిందట యాభై ఏళ్ళు కలలాగా నిన్న మొన్న మేము ఇక్కడ ఆడుకున్న రోజులు గుర్తున్నాయండి నిన్న మొన్న మేము అక్కడ పాడుకున్న రోజులు గుర్తున్నాయి లేదా కాలంలో గంతులేసిన రోజులు గుర్తున్నాయి ఇవన్నీ మాకు ఇంకా కళ్ళ ముందే కదలాడుతున్నాయి యాభై ఏళ్ళు అలాగా ఆవిరైపోయాయండి యాభై ఏళ్ళు అలా కళ్ళ ముందు కదిలిపోయి అప్పుడే మా పిల్లలు వాళ్ళ పెద్దోళ్ళు అయిపోవటాలు వాళ్ళ పెళ్ళిళ్ళు మేం చేయటాలు అప్పుడే ఈ స్థితికి వచ్చేసామా అన్న ఆశ్చర్యమా కలుగుతోంది అని అనిపిస్తుంది కదా జీవితం అంతే అందుకే కలలా నీ జీవితం కరిగి కరిగిపోక మునుపే నీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ప్రతి అవయవం దేవుడిచ్చిందే ప్రతి అవయవం దేవుని వలన మనకు కలిగిందే కనుక ప్రతి అవయవాన్ని దేవుని చిత్తానుసారంగా వాడటం నేర్చుకోవాలి దేవుని చిత్తానుసారంగా ఉపయోగించడం నేర్చుకోవాలి దేవుని చిత్తంలో బ్రతకటం నేర్చుకోవాలి అందుకే అన్నాడు దేవా నీవు నాకొక శరీరమును అమర్చితివి హోమములు పాప పరిహారార్థ బలు నీకిష్టమైనవి కావు ఇదిగో తండ్రి నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము అంటే జీవగ్రంథంలో దైవగ్రంథంలో వ్రాయబడిన ప్రకారము ఈరోజు క్రైస్తవులందరూ వ్రాయబడిన ప్రకారం బ్రతుకుతున్నారా చెప్పండి వ్రాయబడిన ప్రకారం బ్రతుకుతున్నా వ్రాయబడిన ప్రకారం బ్రతకమంటున్నాడు అంతకుమించి ఏం వద్దు మీరు నేను ఏదైతే వ్రాయించానో ఆ వ్రాత ప్రకారంగా మీ జీవితాన్ని గడపండి మనకంటూ ఈ భూమి మీద ఒక రాజ్యాంగం ఉందా లేదా చెప్పండి ఉందా మన భారతదేశ రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని అనుసరించే కదా మనం జీవిస్తున్నాం రాజ్యాంగ వ్యతిరేకంగా జీవిస్తే తీసుకెళ్ళి లోపల వేస్తారు చట్టాన్ని అనుసరించి మనం బ్రతకాలి చట్ట చట్ట వ్యతిరేకంగా మనం జీవించకూడదు చట్టానికి అనుకూలంగా జీవించాలి చట్టం అనేది ఎందుకు మన బ్రతుకులు బాగుండడానికి చట్టమే లేదనుకోండి వ్యవస్థ ఎలా ఉంటుందా ఉంటుందా ఉండదు మొన్నదిగో ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు ఆక్రమించారు తాలిబాన్ల చట్టాలు వేరు అవి ప్రజాస్వామ్య చట్టాలు కాదు అవి ఆ తాలిబాన్లు ఆక్రమించగానే ఆ దేశంలో విపరీతంగా దొంగతనాలు పెరిగిపోయి కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు దోచేసుకున్నారు స్త్రీలను చెరచడం ఆడపిల్లల మీద అఘాయిత్యాలు మోసాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అక్కడికక్కడే నరికి చంపటాలు అసలు అది ఒక మృగ పరిపాలనలా మారిపోయింది ఏదో అడవిలో పరిపాలనలా మారిపోయింది అడవిలో ఏదో జరుగుతోందా అన్నట్టుగా మారిపోయింది ఇది అడవా లేకపోతే మానవ సమాజమా అన్నట్టుగా మారిపోయింది చూడండి అంటే చట్టం లేకపోతే సరైన రాజ్యాంగం లేకపోతే సరైన పరిపాలన లేకపోతే మానవ జీవితాలు ఏమైపోతాయి అస్తవ్యస్తం అయిపోతాయి అందుకే ప్రభువు రాయించాడు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని వ్రాయించాడు ఇది ఎంత వాస్తవం దేవోక్తి లేని ఏడలట జనులు ఏమైపోతారట కట్టులేక తిరుగుతారట ఒక కట్టు ఉండదు ఒక పద్ధతి ఉండదు ఒక యథార్థత ఉండదు ఒక నీతి ఉండదు ఒక నియమం ఉండదు ఏ ఉండదు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు ఆ జీవితాల వల్ల మొత్తం వ్యవస్థను పాడు చేస్తారు మరి అదే మాదిరి క్రైస్తవులకు కూడా దేవుడు నూతన నిబంధనను దయచేశాడు ఈ నూతన నిబంధన ఏం బోధిస్తుంది అంటే వ్రాయబడిన ప్రకారం మనందరం జీవించాలి వ్రాయబడిన ప్రకారం జీవిస్తే ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్టు ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికే నీకు నాకు శరీరం అనేది ఇవ్వబడింది ఆ తర్వాత నీకు నిత్య జీవితం అనే ఒక మేలు లభిస్తుంది ఒక 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 ఉదాహరణ చెప్తాను మీకు ఒక బిల్డర్ దగ్గర ఒక తాపి మేస్త్రి పనిచేసేవాడు ఈ తాపి మేస్త్రి చాలా సంవత్సరాలు బిల్డర్ దగ్గర పనిచేసాడు ఆ బిల్డరు తాపి మేస్త్రికి కావాల్సిన సమస్తాన్ని ఇచ్చేవాడు జీతం ఇచ్చేవాడు చక్కగా చూసుకునేవాడు ఒక బిడ్డలాగా అలా ఈ తాపి మేస్త్రి చాలా బిల్డింగులు కట్టాడు ఆ బిల్డర్ దగ్గర ఎన్నో బిల్డింగ్లు కట్టారు వ్యాపారం చేశారు ఆ మేస్త్రి బాగానే సంపాదించాడు ఆ తాపి మేస్త్రికి ఒకనొక రోజు అనిపించింది ఇక చాలు నేను ఈ పనిని మానేద్దాం వేరే ఏదో వ్యాపకం పెట్టుకుందాం వేరేదో ఉద్యోగం చేసుకుందాం వేరేదో వ్యాపారం చేసుకుందాం అని ఆలోచించి ఒకరోజు బిల్డర్తో చెప్పాడు అయ్యా నేను ఇక మీదట ఈ తాపి పని అనుకుంటున్నానండి ఇక మీదకి నేను ఈ పనిలోకి రాలేనండి నేను వెళ్ళిపోతానండి అన్నాడు అప్పుడు బిల్డర్ ఏమన్నాడంటే సరే ఒక పని చేయి లాస్ట్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఒకటి కట్టేసి వెళ్ళిపో లాస్ట్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఒకటి కట్టే ఇదే లాస్ట్ బిల్డింగ్ ఈ ఈ బిల్డింగ్ కట్టేసిన తర్వాత నువ్వు నా దగ్గర పని మానేయచ్చు నీకు నచ్చిన చోటకు నువ్వు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా నీకు నచ్చిన పని చేసుకోవచ్చు అని చెప్పేశాడు ఇప్పుడు అయిష్టంగా పని చేస్తున్నాడు ఈ తాపీ మేస్త్రి ఇష్టం లేదు అక్కడ పని చేయడం ఇష్టం లేదు అయినా కూడా బిల్డర్ మాట కాదనలేక ఇక లాస్ట్ బిల్డింగే కదా కట్టేసిపోదామని చెప్పేసి పని మొదలుపెట్టాడు అప్పటి వరకు ఎంతో నాణ్యంగా చేసిన పని ఇంక చివరి పని కదా ఏది లాస్ట్ బిల్డింగ్ అది సో ఎలా కడుతున్నాడు అంటే ఏదో నామవాసికి అలా కట్టేస్తున్నాడు ఏదో పూర్తి చేసేస్తున్నాడు సరైన పాలు వాడట్లేదు తొందర తొందరగా పని అయిపోవాలి కాబట్టి సరిగా ప్లాస్టింగ్ చేయట్లేదు సరిగా గోడలు కట్టట్లేదు సరిగా నిర్మాణం చేయట్లేదు ఇష్టం వచ్చినట్టుగా అలా అటు ఇటుగా ఏదో విధంగా నిర్మాణాన్ని టక టక్ టక టక్ పూర్తి చేసేసాడు ఆ బిల్ ఆ బిల్డింగ్ అట్టమని ఇచ్చాడు కదా బిల్డింగ్ పూర్తి చేసాడు బిల్డింగ్ పూర్తి చేసి ఒకరోజు ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా బిల్డర్ గారు నేను ఇంక మానేస్తున్నానండి నా పని మీరు నాకు అప్పగించినటువంటి పని పూర్తి చేశానండి బిల్డింగ్ పని పూర్తి అయిపోయిందండి నేను ఇంక వెళ్ళిపోతున్నానండి అనేసరికి అప్పుడు బిల్డర్ అన్నాడట అరే నాయన చాలా రోజులుగా నువ్వు నమ్మకంగా నా దగ్గర పనిచేసావు సో నమ్మకంగా నా దగ్గర పనిచేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఈ బిల్డింగ్ నీకే గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను సో నీకోసమే రాది కట్టించానని చెప్పి తాళాలు ఇచ్చాడట అప్పుడు అంటున్నాడు ఇడు అర్రే ఇన్నాళ్ళు యథార్థంగా చేసి మంచిగా కట్టించాను అందరికీ ఇది నాకని తెలియక ఇష్టం వచ్చినట్టు కట్టేశాను ఇది ఇప్పుడు ఇందులో నేనేం ఉండగలను ఇది ఎప్పుడో అప్పుడు కూలిపోద్ది ఇది ఎప్పుడో అప్పుడు నాశనం అయిపోద్ది దీనికి లైఫ్ ఉండదు దీన్ని అనవసరంగా పాడు చేశాను ఒకళ్ళు ఇప్పితే మళ్ళీ నేను కట్టలేను సో అక్కడ నా యథార్థతను కోల్పోయాను నా యజమాని మాత్రం తన యథార్థతను చాటుకున్నాడు అలాగే నిత్యజీవం కోల్పోయినప్పుడు మనం ఏడుస్తాం ప్రియమైన దేవుని ప్రజలారా ఎందుకంటే సమయం అనేది ఎవరిచ్చింది దేవుడిచ్చింది శరీరం ఎవరిచ్చింది దేవుడిచ్చింది నువ్వు చక్కగా అయిన పని కొరకు వాడితే నిత్య జీవం నీకు ఉచితంగా ఇవ్వబడద్ది అంటే నువ్వు చేసిన పనికి నీకు మేలా లేకపోతే నీ యజమానికి మేలా నీ నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే నీకు మేలా నీ యజమానికి మేలా ఎవరికి మేలు నిత్య జీవితం వల్ల నీకా దేవునికా మేలు చెప్పండి ఎవరికి మేలు నీకే మేలు అక్కడ ఎలాగైతే ఆ తాపి మేస్త్రి మంచి ఇల్లు కట్టుకుండా మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని పోగొట్టుకున్నాడో మనం కూడా ఈ జీవితంలో దేవుని మాట వినొల్లకపోవటం వల్ల దేవుని చిత్తాన్ని ఎరుగకపోవటం వల్ల దేవుని సహవాసానికి దూరంగా వెళ్ళిపోవటం వల్ల దేవునితో కలిసి బ్రతికే గుంపులో నుండి వేరైపోవడం వల్ల దేవుని మార్గాలలో నడవకపోవటం వల్ల దేవుని ఆలోచనలకు మన హృదయంలో స్థానం ఇవ్వకపోవటం వల్ల ఏవో లోక సంబంధమైన ఉద్దేశాలతో ఏవో లోక సంబంధమైన ఆలోచనలతో ఏవో వ్యర్థమైన ఆలోచనలతో మనం బ్రతకటం వల్ల మనం ప్రభు పనికి దూరమై నిత్య జీవానికి కూడా ఏమవుతున్నాం దూరమైపోతున్నాం అప్పుడు ఏడుస్తాం అయ్యో 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 ఎంత పని చేస్తాను ఎంత పని చేస్తానని ఎంత ఏడ్చినా మళ్ళీ కాలం తిరిగి రాదు కదా తలుపు వేసేసిన తర్వాత మళ్ళీ లోపలికి రానిస్తారా చెప్పండి తలుపు తీసున్నంత వరకే మనకి ఛాన్స్ నువ్వేదైనా చేయి ఒక్కసారి డోర్ క్లోజ్ అయిపోయింది అనుకో ఆ తర్వాత మళ్ళీ వచ్చి బాబా బాబా ఏదో బుద్ధి బుద్ధి తక్కువై నేను బయటకు వచ్చేసానండి బుద్ధి తక్కువైనా డోర్ వేస్తాను మళ్ళీ వచ్చేస్తానండి లోపలకంటే రానివ్వడు ఎందుకంటే అప్పటికి ఛాన్స్ మిస్ అయిపోవచ్చు సో దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమించి మనకు శరీరాన్ని ఇచ్చాడు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అనుకోండి ఇందులోంచి బయటకు వచ్చావు అనుకోండి బాబు బాబు ఒక్క ఛాన్స్ ఈ బాబు మళ్ళీ లోపలికి వెళ్తా మళ్ళీ లోపలికి వెళ్తా అంటే ఇస్తారా రానిస్తాడా దేవుడు ఒక్కసారి శరీరాన్ని ఖాళీ చేసామంటే ఇంకా మళ్ళీ ఆ డోరు ఓపెన్ అవ్వదు ఇక మళ్ళీ నువ్వు తిరిగి లోపలికి రాలేవు ఇందులో ఉన్నప్పుడే నువ్వు సద్వినియోగం చేసుకో చక్కగా బతుకు ఎక్కడికి వెళ్ళినా బ్రతికే కదా అది ఎక్కడ బ్రతికినా బ్రతికే నువ్వు ఎక్కడ బ్రతికినా అది బ్రతికే నువ్వు లోకల్లోకి వెళ్ళి బ్రతికినా బ్రతికే అదేదో లోకంలోకి వెళ్ళి బతికే బదులు ఎక్కడే బతకొచ్చుగా నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభు మార్గాలను అన్వేషిస్తూ ఆయనకు లోబడి ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ నీ శరీరాన్ని సజీవ సజీవయాగంగా ఆయన కొరకు సమర్పించి ఎక్కడైనా జీవితం గడిచిపోయేదే రాత్రి వస్తుంది పగలొస్తుంది నీ శరీరం ముడతలు పడిపోతుంది రాత్రి వస్తుంది పగలొస్తుంది నీ కాళ్ళు సన్నగిల్లిపోతాయి రాత్రి వస్తుంది పగలొస్తుంది నీ అందం ఆవిరైపోతుంది రాత్రి వస్తుంది పగలొస్తుంది నీ ఆయుష్ ఆవిరైపోతుంది రాత్రి వస్తుంది పగలొస్తుంది నీ వెంట్రుకలు తెల్లబడిపోయిన జుట్టు రాలిపోతుంది సో ఇలా రాత్రి పగలు రాత్రి పగలు మన జీవితంలో వస్తూ పోతూ వస్తు పోతూ వస్తూ పోతూ ఉండడం బట్టి మన శరీరం కూడా ఎందుకు పనికిరాని దానిలో అయిపోతుంది మన చూపు మందగించిపోతుంది మన మోకాళ్ళు నొప్పులు మొదలైపోతాయి మన శరీరంలో సత్తు తగ్గిపోతుంది తిన్నది అరగడం మానేస్తుంది రోగాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత మనం చుట్టుముట్టేస్తాయి యాభై దాటామంటే ఇంకా ఎక్కడికో వెళ్తున్నామని అర్థం అరవైకి వచ్చామంటే ఇంక అంత అయిపోయిందని అర్థం చక్క పెట్టేసామని అర్థం అరవైకి వచ్చామంటే ఇంకా మీకు ఎంత ఉండు ఉంటుందో చెప్పండి ఒక ఇరవై ఉంటుంది మహా అయితే ఇదిగో కరోనాలో మళ్ళీ ఏదో కొత్త వేరియంట్ వచ్చిందంట మొన్న పట్టుపోయిన వాళ్ళకంటే ఎక్కువ మందిని పట్టుకుపోతుందన్నట్టు చెప్తున్నారు కథలు ఒకవేళ అదే నిజం అనుకోండి మొన్న ఏదో డెల్టా ప్లస్ వేరియంట్ అట ఊరూరు శవాలే ఊరూరు శవాలే శ్మశానాలు ఖాళీ లేవు డిమాండ్ పెరిగిపోయింది శ్మశానాల్లో శవం మీద శవం శవం మీద శవం పెట్టేసేవారు కొన్ని సవాళ్ళను అయితే కుటుంబాలకే ఇవ్వలేదు పాపం అలాగా మన జీవితం ఎప్పుడైపోద్దో తెలియదండి అందుకే దేవుని చిత్తాన్ని మన బ్రతుకులో నెరవేర్చే వారంగా మనం ఉండాలి ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి చక్కగా ఈ భూమి మీద ఒక చక్కటి ప్రణాళిక రచించుకొని ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతకాలి మనల్ని ఏమైనా మనం ఏదేం బరువులు పెట్టేసారండి దేవుని కోసం బ్రతకడం సులభమా కష్టమా చెప్పండి చాలా సులభం అండి నా ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు నా ఆజ్ఞలు భారమైనవి కావు నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అన్నాడు కానీ మన మన కాడే బలమైంది కష్టమైంది ఆయన కాడి తేలికైందే కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా తేలికైన కాడి మన మీద ఆయన అయినా ఏంటండి బాధ ఆయన కోసం బ్రతికితే తప్పేంటి జీవితం ఇచ్చిన దేవుడి కోసం జీవితాన్ని ఇవ్వలేమా నువ్వు తెచ్చుకున్నావా శరీరాన్ని ఈ బాబు తెచ్చుకుందా శరీరాన్ని ఈరోజు జరిగినటువంటి మార్పు ఏదైతే ఉందో ఈ బిడ్డ శరీరంలో ఈ బిడ్డ శరీరంలో జరిగినటువంటి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు ఆ బిడ్డ తల్లిదండ్రుల వల్ల ఆ బిడ్డ వల్ల లేదా కుటుంబ సభ్యుల వల్ల జరిగేవి కావు ఇవన్నీ ఇవన్నీ ఎందులో భాగాలు దైవానుగ్రహంలో భాగాలు ఇది దైవానుగ్రహానికి సంబంధించినటువంటి విషయం ఒక శరీరాన్ని సిద్ధపరిచేది దేవుడు ఒక శరీరాన్ని నిలబెట్టేది దేవుడు ఒక శరీరాన్ని బలపరిచేది దేవుడు ఒక శరీరాన్ని కాపాడేది దేవుడు ఒకనికి నిత్య జీవితం ఇచ్చేది దేవుడు ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం దినాలు గడిచిపోతాయి నేను మైకు పట్టుకుని పన్నెండేళ్ళు అయిపోయింది అప్పుడే పన్నెండేళ్ళు అయిపోయిందా అనుకుంటున్నాను మళ్ళీ మైకు పట్టుకుని నేను నిజం నేను మైకు పట్టుకుని నాకు అసలు నా మైకు పట్టుకోవడం అనేది నా జీవితంలో లేని పనిది నాది ఇది కాదు అసలు మన వేరే కథ అలాంటిది మైకి పట్టుకునే పన్నెండేళ్ళు అయిపోయిందా అనుకునే లోపు ఇంకో పన్నెండేళ్ళు అయిపోద్ది మళ్ళీ అప్పుడు అనుకుంటాం అప్పుడే ఇరవై నాలుగేళ్ళు అయిపోయిందా అనుకుంటామేమో ఈ లోపు మెల్లిగా వెళ్తాం అంతే కదండి మెల్లిగా వెళ్తాం ఏదో ఒక రోజు మీ చెవులకు వినబడుతుంది అన్నయ్య మరగయ్య అంతే పోయంట అన్నయ్య పోయంట రెండు రెండు వెళ్దాం అనుకుంటారు వచ్చేస్తారైపోయింది వచ్చేస్తారు అయిపోయింది మళ్ళీ ఎవరింటికి వెళ్ళి భోజన చేసి అందరూ మర్చిపోతారు ఒక వారం తర్వాత మళ్ళీ మీకు ఎవడో కూడా గుర్తుండదు మీ పనుల్లో మీరు నిమగ్నం అయిపోతారు మీ జీవితంలో మీరు నిమగ్నం అయిపోతారు మనిషి అంటే అంతే మర్చిపోతారు కళ్ళ ముందు ఉన్నప్పుడే గుర్తుంటుంది అమ్మో మావాడండి మా అన్నయ్య అండి మా తమ్ముడు అండి మా చెల్లెమ్మండి కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయిన తర్వాత అలా మతి మరపు వచ్చేస్తుంది మర్చిపోతాం అల్లం మళ్ళీ లోకల్లో కలిసిపోతాం ఏదో ఒక రోజు మళ్ళీ మనం మరగయ్యా ఏదో ఒక రోజు మనం పోతాం కాబట్టి ఉన్నప్పుడే మన పిల్లలకు నేర్పిద్దాం అరే నాయనా ఈ పాపను దగ్గర కూర్చోబెట్టుకుని తల్లిదండ్రులు చెప్పాలి అమ్మ దేవుడు నీకొక శరీరమునా మరిచాడు ఇది నేనిచ్చింది కాదమ్మా తొమ్మిది నెలలు నా కడుపులో నువ్వు పెరిగావు కానీ నేను నీ కోసం ఏం చేయలేదమ్మా నేను ఎప్పటి మాదిరి భోజనం చేశానంతే ఇంకా ఆకలి వేస్తే కొంత ఎక్కువ తిన్నానంతే నొప్పులు భరించాను బాధ అనుభవించాను మీ నాన్న నా కోసం కష్టపడి తెచ్చి నన్ను పోషించాడు నిన్ను పోషించాడు నువ్వు పుట్టావు నువ్వు పుట్టినప్పుడు మేము ఆశ్చర్యపోయాం ఎంత అందంగా ఉందో బిడ్డని నువ్వు పెరిగావు పెద్దదానివయ్యావు ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ తెచ్చి నిన్ను పోషించాం ఇదిగో మేము పెద్దవాళ్ళం అవుతున్నాం మేము మొసలి దశలోనికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది మా శరీరాలు క్షీణిస్తున్నాయి మేము నీలాగే వచ్చాం మా అమ్మా నాన్నల దగ్గర నుంచి వాళ్ళు మమ్మల్ని ఇలాగే పెంచి పోషించారు అయితే నా బిడ్డ నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్చుకో దేవుని చిత్తానుసారంగా బ్రతకడం నేర్చుకో ఆయన మార్గాల్లో నడవడం నేర్చుకో ఆయన పనిలోనే జీవించు ఆయన పని కొరకు శ్రమించు ఆయన ఇష్టాన్ని నెరవేర్చు ఆయన ఆయన కోసం కష్టపడు ఆయన కోసం శ్రమ శ్రమ అనుభవించు ఆయన కోసం నిందలు అనుభవించు బాధలు అనుభవించు ఏమైనా అనుభవించు ఎందుకంటే ఆయన మనల్ని సృజించిన వాడు మన పోషకుడు మన నిర్మాణకుడు మనం ఆయనలో ఉండి మరణించాలి ఆయన కొరకు మరణించాలి దానికి ముందు మన అందరం ఆయన కొరకు బ్రతకాలి గమనిస్తారా మనం ఆయన కొరకు బ్రతకాలి ఆయనలో మరణించాలంటే దానికి ముందు మనం ఏం చేయాలి ఆయన లో బ్రతకాలి ఆయన కొరకు బ్రతకాలి ఆయన చిత్తానుసారంగా మన శరీరాన్ని వాడాలి అందుకే ప్రభు అంతటి మహానుభావుడే పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చి ప్రభువా నీవు నాకొక శరీరమును అమర్చితివి నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని ఆ శరీరంతో ఆయనే అన్నప్పుడు మన బతుకులు ఏపాటివి మనం ఏపాటి వారు మనం అనొద్దా మన రక్షకుడైన ప్రభువే తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటుంటే మరి ఆయన పిల్లలుగా మనం ఏమనాలి మీరు చెప్పండి ఒకసారి ఏమనాలి తాగితందనాలు ఆడేద్దామా ఇష్టం వచ్చినట్టు గడిపేద్దామా జీవితాన్ని మంచి మర్యాద లేకుండా పద్ధతి పాడు లేకుండా నోటికొచ్చినట్టు వాగేద్దామా ఒక మంచి చెడ్డ లేకుండా బతికినంత కాలం కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని కళ్ళ నిండా అసూయ పెట్టుకుని గుండెల నిండా ద్వేషం నింపుకుని మాలిన బ్రతుకు బ్రతికి చచ్చిపోదామా తప్పండి తప్పు కొంతమందికి మంచిగా మాట్లాడటం కూడా రాదు అదే మాట నువ్వు మంచిగా మాట్లాడినా అదే మాట చెడ్డగా మాట్లాడినా అదే మాట ప్రేమగా మాట్లాడినా అదే మాట నోట్లో కారం కొట్టుకున్నట్టు మాట్లాడినా అదే మాట ద్వేషంతో బ్రతికినా అదే బ్రతుకు ప్రేమతో బ్రతికినా అదే బ్రతుకు ఓర్చుకున్న అదే బ్రతుకు ఓర్పు లేకుండా కుక్క మాదిరి కైకయమన్నా అదే బ్రతుకు సో మీ జీవితం ఎలా ఉందనేది మనం పరీక్షించుకొని మనం ఆయన చిత్తానుసారంగా బ్రతికితే రాబోయే లోకంలో మనం ఎంతో ఆనందాన్ని అనుభవించబోతున్నాం ప్రియుల ఆయన ఆయన అన్యాయస్తుడు కాదు మాటిచ్చి తప్పేవాడు కాదు ప్రేమగల దేవుడు దయగల దేవుడు ఆయన పాదాల క్రింద నీ మనస్సాక్షిని దించుకొని వంచుకొని నిన్ను నువ్వు తగ్గించుకుని ఆయన పూర్ణమైన ప్రేమ క్రింద ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి జీవించడం ప్రారంభించు ఈ చిన్న జీవితంలో నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళి నిలబెడతాడు ఆయన ఎంతో ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి నిలబెడతాడు నిన్ను అలాంటి ప్రేమ గలవాడు దేవుడు అలాంటి కరుణ గలవాడు దేవుడు అలాంటి కృపగలవాడు దేవుడు అలాంటి దయగలవాడు దేవుడు నిన్ను విడువని ఎడబాయని వాగ్దానం చేశాడు కాబట్టి ప్రియమని దేవుని ప్రజలారా పిల్లలకి ఇవన్నీ నేర్పించండి ఆయన చిత్తానుసారంగా నడవడం నేర్పించండి మన రక్షకుడైన ప్రభువే ఈ శరీరాన్ని అద్దం ముందు నిలబడి చూసుకుంటే కనుక ఆయన అనే మాట తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకే ఈ శరీరంలోనికి నేను వచ్చి ఉన్నాను నీ చిత్తము నెరవేర్చుటకే ఈ శరీరంతో నేను భూమి మీదకి వచ్చి ఉన్నాను మన రక్షకుడైన ప్రభు మనకు మార్గదర్శ కాదా చెప్పండి మార్గదర్శ కాదా మార్గదర్శి కదండి మన రక్షకుడైన ప్రభువే అంత అద్భుతంగా మాట్లాడితే ఇంకెంతకాలం బ్రతుకుతాను అనుకుంటున్నాను నువ్వు చెప్పు గ్యారంటీ కుక్కర్ కొని గ్యారంటీ ఉంది ఒక మిక్సీ కొని గ్యారంటీ ఉంది అంతెందుకు ఆ బల్బు ఎల్ఈడి బల్బు తెచ్చుకుంటే వాడు దాని మీద డేట్ వేసి ఈ సంవత్సరంలో ఎప్పుడు పోయినా తిరిగి పట్టుకొచ్చి బల్బుకి బల్బు ఇచ్చేస్తానంటాడు ఎన్ని రోజులు గట సంవత్సరంలో బల్బుకి బల్బు ఇచ్చేస్తానంటున్నాడు మరి నీకో చెప్పు నాకు బల్బుకు బలుబ్బెట్టే నాకు నేను వచ్చేస్తానంటావా ఏం ఉండదు చచ్చామంటే పడేస్తారు అంతే ఇప్పుడే అక్క తప్పకుండా రా అంటారు భోజనం చేసి వెళ్ళాలి సుమా అంటారు ఇంటిలో పాదు వచ్చేయండి పొయ్యి కూడా వెలిగించకండి అంటారు ఇప్పుడే ఎన్ని నువ్వు పో నువ్వు పోయిన తర్వాత ఇంకా అవే ఉండవు సాయం పట్టండి పాడి కట్టండి సాగనంపండి కప్పెట్టండి మట్టి కొట్టండి ఇంటికి వచ్చేయండి మర్చిపోండి మర్చిపోండి అంతే ఈ కరోనా వచ్చి ఉండకపోతే ఈ ఫంక్షన్లు ఇంకా చాలా కుర్చీలు నిండి ఉండేవేమో అంతే కదా కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటే కరోనాలో పోయిన వాళ్ళు అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళని పిలిచేవాళ్ళు లేరు వాళ్ళు వచ్చేది లేదు ఏ ఫంక్షన్ అయినా అంతే కాబట్టి మీ శరీరాలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి మీరు ప్రభు కృపలో ఉన్నారు మీరు దేవుని వాక్యపు పరిధిలో ఉన్నారు ఆయన ఏదైతే వ్రాసాడో అది మీకు వినబడుతోంది మీకు బోధించే బోధకులు ఉన్నారు నేర్పించే సేవకులు ఉన్నారు దాని ప్రకారంగా నడవటానికి ఇప్పుడే సిద్ధపడండి దాని ప్రకారంగా నడవండి దేవుడిచ్చే బహుమానాన్ని పోగొట్టుకోకండి ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావు లేదో సైడ్ అవ్వు ఆయన ఇవ్వడానికి రెడీ నువ్వు తీసుకోవడానికి రెడీయా ఆయన నీకు ప్రేమతో గిఫ్ట్ తెచ్చిచ్చాడు నువ్వు తీసుకోవాలి నువ్వు బాగుండాలని కోరుతున్నాడు కానీ నువ్వే దాన్ని చెడగొట్టుకుంటున్నావు ఇందాక చెప్పింది తాపీ మేస్త్రిలాగా నువ్వు బాగుండాలని ఆయన శరీరాన్ని ఇచ్చాడు కానీ నువ్వు దాన్ని ఏం చేస్తావు రకరకాలుగా పాడు చేసేస్తావు సో రకరకాలుగా పాడు చేసేస్తే నీకు రాబోయే నిత్య జీవితం వస్తుందా రాదా రాదు ఇంకా ఎందుకంటే అతడు అతడు ఎన్ని దినాలుంటే అన్ని దినాలు ఆ ఇంట్లోనే ఉండాలి అందుకే తన చేతే కట్టించాలనుకున్నాడు ఆ యజమాని కానీ వాడు ఏం చేశాడంటే తెలివి తక్కువ వాడు నా యజమాని నాకు ఇస్తాడు అనుకోకుండా వాడు ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసేసాడు ఇది నాదనుకోలేదు ఇది నాదనుకోకుండా పాడు చేసేసరికి చివరికి ఏమైపోయాడు ఏమీ లేకుండా అయిపోయాడు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా మీకున్నటువంటి ఏ అవకాశాన్ని కూడా పాడు చేసుకోకండి చక్కగా సద్వినియోగం చేసుకోండి మంచిగా ఉపయోగించుకోండి పద్ధతిగా వాడుకోండి పిల్లలకు అదే చెప్పండి ఏం చెప్పాలి అరే నాయన ఇదిగో చిత్ మొత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చానని మన రక్షకుడైన ప్రభువే చెప్పినప్పుడు ఇలాంటి దేహంతో ఇలాంటి దేహంతో ఇదే దేహంతో మన ప్రభువే ఆ మాట చెప్పినప్పుడు ఏ నీ దేహం ఏమైనా గొప్పదా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట చెప్పాడు చూడు ఆయనది మందే ఒకటే శరీరం అట చూడండి రోమపత్రిక ఆయన కన్యమర్య గర్భంలో గుట్టాడు పుట్టాడు కాబట్టి ఆయనది ప్రత్యేకమైన శరీరం మనం మామూలుగా పుట్టాం కాబట్టి మంత ప్రత్యేకమైన శరీరం కాదనుకోకుండా అమ్మా నాన్న కలిసి పుట్టినా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి పుట్టినా శరీరం శరీరమే అదే చూడండి రామపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో చెప్తున్నాడు ఎంతో స్పష్టంగా రామపత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగు వచ్చును శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోనమని ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి శరీర ఆకారముతోనే పంపి ఏ శరీరం పాప శరీరాకారం అంటే పాపానికి ఎప్పుడు అనుకూలంగా ఉండే ఆకారమే పాపానికి లోబడే శరీరమే పాపం చేయడానికి వీలున్న శరీరమే ఎవరి శరీరం యేసు వారి శరీరం కూడా మనలాంటి దేహమే ఆయనది ఏం ప్రత్యేకమైన దేహం కాదు చాలామందికి తెలియక మన మామూలు దేహం ఆయనదేమో డిఫరెంట్ డిఫరెంట్ దేహం అనుకుంటున్నారు నో డిఫరెన్స్ నో డిఫరెన్స్ అన్నీ ఒకటే ఎందుకన్నీ ఒకటే అంటున్నానంటే పత్రికలో అదే ప్రభువును గురించి చెప్పబడుతూ ఒక అద్భుతమైన మాట అపోస్తుడైన పౌలు తెలియజేశాడు చూడండి పత్రిక హెబ్రీ పత్రిక మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో తెలియజేస్తూ మనతో పాటు సహానుభవము గలవాడై ఉన్నాడు అన్ని విషయాలలో నాలుగవ అధ్యాయం పదిహేను వచనం చూద్దాం పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచనం మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు బిడ్డ నీకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అవన్నీ ఆయన దాటుకునే వచ్చాడు అర్థమైందా నీ శరీరం పాడవడానికి నీకు ఏ బలహీనతలు అయితే అపవాది నీ కళ్ళ ముందు పెట్టాడో అవన్నీ దాటుకుని వచ్చాడు మన రక్షకుడిని యేసుక్రీస్తు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములోను మన వలె శోధింపబడినను మనవలే సేమ్ టు సేమ్ డిట్టో లైక్ యూ నో డిఫరెన్స్ లైక్ యూ నీలాగే మనలాగే ఏమయ్యాడట శోధింపబడ్డాడట ఎవరట మన రక్షకుడైన యేసుక్రీస్తు ఏ శరీరంతో ఈ శరీరంతోనే ఈ శరీరమే ఒకవేళ ఆయన ప్రత్యేకమైన శరీరం అనుకోండి ఆ రోజున యూదులు శాస్త్రులు పరిశైలు మరియు చుట్టూ ఉన్నవాళ్ళు నజర వాళ్ళు ఒక మాట అయినా అనుకుండా ఉండేవారా ఇదేటయ్యా దేహం ఏమో డిఫరెంట్గా ఉంది నీ దేహం ఏమో డిఫరెంట్గా ఉంది నేను ఎప్పుడైనా ఎవడైనా అండం చూసారా ఆయన ఆయన దగ్గర అందరూ ఏమనేవారు ఇతను వడ్లవాని కుమారుడు కాదా ఇతను మరియ కుమారుడు కాదా ఇతను అన్నదమ్ములు సారీ ఇతను తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనతో ఉన్నవారు కారా నజరేయుడు కాదా మనకు తెలియందా ఇతని బ్రతుకు పరలోక్ నుండి అన్నాడు ఇతను పుట్టడం మనకు తెలియదా ఇతను మన కళ్ళ ముందు పెరగడం మనకు తెలియదు ఆయన ఏం డిఫరెంట్గా శరీరం కాదండి ఆయన అప్పుడే మహిమ దేహం అయితే జనాలు ఏమనేవారు ఏమండి మన దేహం ఏమో ఉంది ఈయన దేహం ఏమో ఇంకోలాగా ఉంది ఏంటబ్బా ఈ డిఫరెన్స్ అని అప్పుడే ఆశ్చర్యపోయేవారు వాళ్ళు ఆయన ఎలాంటి డిఫరెన్సు ఆయన దేహానికి ఇతరుల దేహానికి లేదు దేహం అంటే అందరిది ఒకటే మన్నైనది వెనుకటి వల్లే మన్న అవ్వాలి అలాంటి మొన్నైన దేహంతోనే యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చాడు ఆదాము నుండి వచ్చింది ఆయన దేహం కూడా డిఫరెన్స్ ఏం లేదు ఆదాము నుండే వచ్చింది ఆయన దేహం కూడా ఎందుకంటే మరీ ఆదాము నుండే వచ్చింది కాబట్టి ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను ఆయన సృష్టించాడు సో మరీ ఆదాము నుండి వచ్చింది మరియు నుండి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు ఆ దేహం మరియ నుండే తెచ్చుకున్నాడు ఆత్మగా పరలోకం నుండి వచ్చాడు దేహం మాత్రం మరియులో నుండే వచ్చింది సో కాబట్టి ఇప్పుడు మరియ నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనలాంటి దేహంతోనే శోధింపబడ్డాడు మనలాంటి దేహంతోనే భూమి మీద కదిలాడు మనలాంటి దేహంతోనే ఈ భూమి మీద జీవించాడు అలాంటిది ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు ఇదిగో వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని అన్నాడు ఇప్పుడు అదే మాదిరి నీకు నాకు కూడా దేవుడు పెట్టాడు ఇది ఫైనల్ ఇప్పుడు ఈ పాప అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా మాదిరి మారదు మాదిరి అదే ఒకటే మాదిరి ఏంటా మాదిరి యేసు క్రీస్తు ఎలాగైతే తన శరీరాన్ని ప్రభు చిత్తానికి వినియోగించాడో ఇన్ ద సేమ్ వే మనం కూడా మన శరీరాన్ని ప్రభు చిత్తానికి వినియోగించాలి వ్రాయబడిన ప్రకారము అనగానే గ్రంథములో మన కొరకు దేవుడు వ్రాయించిన ప్రకారము అని అర్థం చేసుకోవాలి మళ్ళీ వ్రాయబడిన ప్రకారం అంటే పరలోకలి ఇంకోటి ఏదో రాస్తాడు అనుకోకండి ఆల్రెడీ రాసింది మన చేతుల్లో ఉంది రాసింది మన చేతుల్లో ఉంది ఈ చేతుల్లో ఉన్న దాని ప్రకారమే మనం బ్రతుకు ఇలా వ్రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నాను నేను వచ్చాను కాబట్టి ఇదిగో నేను వ్రాయబడిన ప్రకారం జీవిస్తాను మనుష్య కుమారుడు ఎలా పోతున్నాడట వ్రాయబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోచున్నాడు అయితే ఎవడైతే అనవసరమైన అనవసరమైన వాటిలో వేలు పెట్టాడో వాడు పుట్ట ఇండని ఎడల వాడికి మేలు వ్రాయబడిన ప్రకారం మనిషి కుమారుడు పోతున్నాడు వ్రాయబడిన ప్రకారం మనిషి కుమారుడు వచ్చాడు వ్రాయబడిన ప్రకారం మనిషి కుమారుడు బ్రతికాడు ఆ వ్రాయబడిన దానిలోనే దేవుని చిత్తం అనేది వ్రాయబడింది అదే దేవుని చిత్తం ఆ వ్రాయబడినదే దేవుని చిత్తం ఆ చిత్త ప్రకారం ఇప్పుడు ఈ బిడ్డ బ్రతకాలి మీరు బ్రతకాలి నేను బ్రతకాలి మన అందరం బ్రతకాలి మార్పులన్నీ దేవుడు చేసేవే మన స్థితిగతులన్నీ దేవుడు కలిగించినవే మన బ్రతుకంతా దేవుని యొక్క కృపాదానమే దానమే దేవుని కరుణే దేవుని కటాక్షమే కాబట్టి బ్రతుకుతున్న మనం వెర్రవీగిపోకుండా వెర్రవీగుతున్న దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా నాకేంటి ఎవరైతే నాకేంటి నాకు లెక్కేంటి నేనేదో గొప్పని ఆకాశం వైపు చూసి వెర్రవీగిపోతే ఆకాశం నిన్ను చూసి ఉమ్మి వేసేస్తుంది ఆకాశం నీ మీద పిడిగేసేస్తుంది ఆకాశం ఉరిమితే చచ్చిపోతాం మనం ఆ ధ్వని తరంగాలకు మన చెవులు తట్టుకోలేవు అలాంటి చిన్న ప్రాణులం మనం చిన్న ప్రాణులం ఈరోజు పొద్దున్నే నాసా శాస్త్రవేత్తలు ఒక వీడియో రిలీజ్ చేశారు సూర్యుడి కంటే త్రీ మిలియన్ టైమ్స్ పెద్దదైనటువంటి అంటే త్రీ మిలియన్ టైమ్స్ పెద్దదైనటువంటి ఒక బ్లాక్ హోల్ కనుగొన్నారట త్రీ మిలియన్ అంటే దాదాపు ముప్పై లక్షలు సూర్యుడి కంటే ముప్పై లక్షల రెట్లు పెద్దదైన ముప్పై లక్షల టైమ్స్ అన్నాడు రాశాడు అలాగా త్రీ మిలియన్ టైమ్స్ అన్నాడు అంటే ముప్పై లక్షల రెట్లు పెద్దదైనా ఒక బ్లాక్ హోల్ కనుగొనబడింది చీకటి బిలం అంటారు దాన్ని అది కానీ మింగేసింది అనుకోండి లాంటి సూర్యుడు ముప్పై లక్షలు సూర్యుడిని మింగేస్తుందట అక్కడ ఆగండి సూర్యుడు భూమి కంటే ఎంత పెద్దోడు తెలుసా పదమూడు లక్షల రెట్లు పెద్దోడు అంటే ఇప్పుడు భూమి కంటే ఆ గోళం ఆ చీకటి బిల్వం ఎంత పెద్దది అయి ఉంటుంది దాదాపు నలభై మూడు లక్షల రెట్లు పెద్దది అలా కూడా కాదు ఇంకా 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 తేడా లెక్కది భూమి కంటే పదమూడు లక్షలు ఇక్కడ అక్కడ సూర్యుడి కంటే ముప్పై లక్షలు కాబట్టి ఇంకా చాలా ఎక్కువ భూమితో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా ఎక్కువ చేయాలి భూమి కంటే పదమూడు లక్షలు కాబట్టి సూర్యుడు పెద్దోడు కాబట్టి ఇప్పుడు సూర్యుడి కంటే ముప్పై లక్షలు కాబట్టి దీన్ని చాలా డివైడ్ చేయాల్సి వస్తుంది భూమితో అయితే మామూలు లెక్క కోట్లు దాటిపోద్ది నలభై మూడు లక్షలు అవ్వదు కోట్లే దాటిపోద్ది అంటే ఇప్పుడు మన బుర్ర పగిలిపోద్ది మనం ఈ భూమినే ఇంకా చూసి చావలేదు ఎంత ఉందో మనం దేశం దాటి వెళ్ళలేదు చాలామంది కొందరు వెళ్ళారు కొందరు వెళ్ళలేదు దేశం దాటి ఇంకా అలాంటిది స్పేస్లోకి వెళ్తే అది ఎంత దానికంటే సూర్యుడు ఎంత సూర్యుడి కంటే ఎంత అది మింగేయడానికి రెడీగా ఉందంట దానికంటే పెద్దవి ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు ఇంత పెద్ద విశ్వం తల పగిలిపోద్దని మనం ఆలోచించలేం కానీ అంత పెద్ద విశ్వంలో నలుసు భూమి మీద నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడనేసాడు అందుకే దావిది ఎంతయ్యా బాబు మా బతుకులు ఎంత అరవై ఏళ్ళ జీవితం నేను ఎమ్మెల్యేను ఒకటి బెర్ర విగుతుంటాను నేను ఎంపీని ఒకటి విగుతుంటాను నాకు అది ఉందని ఒకటి విగుతుంటాడు నాకు ఇది ఉందని ఒకటి బెర్ర విగుతు ఎంత విర్ర వీగినా గిరిగిరిగిరి గిరి తిరిగి మట్లు పడిపోతుంట అంతే కదా గిరికిరా 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 తిరిగి ఎక్కడ పడతావు ఆ మట్లోనే పడిపోతావు దబ్బమని అంతే అందులో కప్పేసేస్తారు ఇప్పుడు ఏం ప్రధానమంత్రులు మట్లో లేరా మహా మహామహామహ చక్రవర్తులు లేరా మట్లో మహామహా ధనవంతులు మన కరోనాలో మట్లు పడుకోలేదా నువ్వునేమేమో గొప్ప ఏంది గొప్పమంది అందుకే నోరు మూసుకొని బతకండి అనవసరంగా నోరు పారేసుకోకండి నోరు మూసుకొని బతకడం అన్నంత ఉత్తమ ఇంకోటి లేదు నేనేదో గొప్ప అనుకున్నాం అనుకో ఏమి లేదురా అబ్బాయి అందుకే ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి చూసుకోరా నీ గొప్పతనం ఏదో అంటాడు ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి అంటాడు కాబట్టి ఆయన చిత్తమేదో ఎరిగిన వారమై ఆయన చిత్తమును సంపూర్ణముగా ఎరిగిన వారమై ఆయన చిత్తానుసారంగా బ్రతికి మనల్ని మనం తగ్గించుకొని చచ్చిపోతాం అదే మన పిల్లలకు నేర్పిద్దాం అదే భక్తిలో దాగి ఉన్నటువంటి పరమార్థం అలాంటి ధన్యకరమైన జీవితాలు మీరు అందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ మహోన్నతుడా మహాఘనుడ మహాశక్తి సంపన్నుడా కృపగలిగిన మా తండ్రి మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి ఎంతవరకు వెత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాలలో ముప్పదంతలుగా అరువుదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ చిన్నబిడ్డను దీవించి ఆశీర్వదించి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని ప్రాధేయపడుతూ కూడి వచ్చిన మీ పిల్లలందరి కుటుంబాలను దీవించమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనములు అడుగుచున్న మా కన్న తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తేశ్వరి శాశ్వతమైన కృప మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కూడిన మనకు లోకలు ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు దార్ధంగా బ్రతుకుతున్న పిల్లలకు పిల్లలకు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి బిడ్డకు ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు మెగాడ్ బెస్యూవాల్ థ్యాంక్ యూ